హనుమాన్ జన్మస్థలం శైషశైల కొండల్లోని అంజనాద్రినే అంటూ ఇటీవల టిటిడి ప్రకటించిన నేపథ్యంలో ఆంజనేయుని జన్మస్థలం ఎక్కడనే అంశంపై చర్చనీయాంశమైంది పురాణం స్కంద పురాణాల్లోనూ ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రిలోనే అనేందుకు ఆధారాలు ఉన్నాయని చేసిన ప్రకటన ఆసక్తి కలిగించింది ఈ నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్ర తీర్థాల్లోని జపాలి హనుమాన్ తీర్థ ఆలయం ప్రాధాన్యతను సంతరించుకుంది పచ్చని అటవీ వనంలో ఉన్న పర్ణశాల ఫైంభు హనుమంత చిద్విలాస రూపం భక్తులకు ముక్తిదాయకంగా వెలసింది జపాలి హనుమాన్ తీర్థం మునివాటిక తపోస్థలం తిరుమల పుణ్యక్షేత్ర తీర్థాల్లోని జపాలి తీర్థం ఒకటి శైషాచలం అడవుల్లోని తిరుమలగిరి నూట ఎనిమిది దివ్య తీర్థాల్లో ఒకటి జపాలి హనుమాన్ తీర్థం ధర్మప్రద ముక్తిప్రద భక్తిప్రద తీర్థాల పేరుతో నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయి వరాహ స్కంద పురాణాలు జపాలి తీర్థ ప్రతిష్టను కొనియాడాయి బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల నలభై మూడులో తిరుమల తిరుపతి ఆలయాల పాలనా బాధ్యతను హతీరాంజీ పఠం నిర్వాహకులకు అప్పజెప్పే క్రమంలో జపాలీ తీర్థాన్ని ప్రస్తావించడం విశేషం శ్రీవారి ఆలయానికి వాయువ్యంగా మూడు కిలోమీటర్ల దూరంలో వెలసింది జపాలీ తీర్థం తిరుమల పాప వినాశనం డ్యామ్ రోడ్డు మధ్యలో దిగి కిలోమీటరు పైగా మెట్ల మార్గంలో వెళితే ప్రకృతి సోయకమైన సుందర తీర్థం చేరుకోవచ్చు తిరుమల బాటగంగమ్మ ఆలయం పక్కనుండి పురాతన కాలినడక మార్గం నుండి కూడా తీర్థం చేరుకోవచ్చు తిరుమలలో ఒకనొక గ్రామదేవత బాటగంగమ్మ తిరుమల పాప వినాశనం పక్కన కాలిబాటలో వెలసి ఉంది కాబట్టే బాటగంగమ్మ అయ్యింది శక్తి స్వరూపిణి అయిన బాటగంగమ్మను దర్శించుకుంటే ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు జరగవనేది భక్తుల విశ్వాసం పరశురాముని తల్లి రేణుకాదేవి అంశగా కూడా బాటగంగమ్మను భావిస్తారు ఇక్కడి నుండి కొంత దూరం వెళితే బాలహనుమాన్ దర్శనం చేస్తారు అక్కడి నుండి ముందుకు వెళితే రంగనాథ అవధూత స్వామి దర్శనమిస్తారు తీర్థస్వామి సమాధి ఇస్తుంది అక్కడి నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో తీర్థం ఉంది ఇక్కడ తుంబుల సాధువు తడి గంగమ్మ సన్నిధిలో గడిపారని ప్రతీతి ఆకాశానికి నిచ్చెనలా ఉన్న మెట్ల మార్గం వేణుగోపాల స్వామి ఆలయం తీర్థానికి మార్గం అక్కడ నుండి వాయువ్య దిశలో వెళితే జపాలి తీర్థం వస్తుంది హనుమంతుని దీక్షదారులు కాషాయ వస్త్రధరణలో జపాలీ తీర్థానికి చేరుకొని దీక్షలు విరమిస్తారు అటవీ ప్రాంతంలో అప్పుడప్పుడు ఏర్పడే అగ్ని ప్రమాదాల బారిన కాలినడకన వెళ్లే భక్తులు పడకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు కాలినడక మార్గంలో రాళ్లతో ఫైర్ వాల్స్ ఏర్పాటు చేశారు ఈ రాతి గోడలు అరణ్య రక్షణకు ఉపయోగపడుతున్నాయి తిరుమల తిరుపతి ఆలయాల్లో ప్రముఖ హతీరాంజీ ఆలయాల్లో జపాలీ తీర్థం కొనసాగుతుంది జపాలి ఆంజనేయస్వామి ఆలయం పరిధిలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల భూమి ఉంది ఇక్కడి స్వయంభూ ఆంజనేయస్వామి ఉత్తరాధిముఖంగా వెలసి ఉంటారు ఎలాంటి ధ్వనులు లేకుండా ప్రశాంతంగా నిర్మలమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఆనందదాయకంగా ఉండే ఈ ప్రాంతానికి జపాలి ఆనందాశ్రమమని కూడా పేరుంది జాబాలి అనే మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలమైనందున ఈ ప్రాంతానికి జపాలి లేదా తీర్థం తీర్థమనే పేరు వచ్చిందని చెబుతుంటారు సీతామహాదేవి జాడ వెతికే క్రమంలో శ్రీరామచంద్రులు ఇక్కడి జాబాలి ఆశ్రమాన్ని సందర్శించారని పురాణాలు చెబుతున్నాయి అగస్య మహాముని శిష్యులకు విద్య నేర్పుతూ శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటూ ఉండేవారని శ్రీ వెంకటాచలం మహత్యం గ్రంథం పేర్కొంటోంది అంజనాదేవి ఇక్కడే తపస్సు చేసి ఆంజనేయుణ్ణి పుత్రునిగా వడసిందని పురాణాల్లో ఉన్న కథనం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన జపాలీ తీర్థంలో తొలుత హనుమాన్ దాస్ అనే బైరాగి పూజలు చేస్తుండేవారు ఆ బైరాగి శుక్లశ్రీ సాంప్రదాయానికి చెందిన వ్యక్తి కొన్నేళ్లకు హతీరాంజీ మఠం అధికారి రామేశ్వరదాస్ పంతొమ్మిది వందల డెబ్బైలో జపాలి ఆలయ పూజారిగా రామదాసును నియమించారు పూజారి రామదాసు కాలంలో జపాలి ఆలయం మంచి గుర్తింపును తెచ్చుకుంది పూర్వాశ్రమాల్లో రామదాస్ పేరు రామ్సింగ్ గుజరాత్ రాష్ట్రం ఆనం సమీపంలోని సింహోర గ్రామం రామ్ సింగ్ స్వస్థలం పదహారవ ఏటనే సన్యాసించి సాధువుల్లో కలిసిపోయారు ఉత్తరాదికి చెందిన లంగోటి బాబా శరవణ్ దాసులు ఆయనకు గురువులు దక్షిణాదిలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్న రామదాసు తిరుగు ప్రయాణంలో తిరుమల వచ్చారు హతీరాంజీ మఠంలో నాలుగైదు రోజులు ఉన్నారు శ్రీ స్వామిని దర్శనం చేసుకున్నారు అక్కడి నుండి తీర్థం వచ్చారు అప్పటి నుండి జపాలీ తీర్థం తన సాధనా క్షేత్రమైంది తన జీవన పరమార్థానికి ఆంజనేయ ఆంజనేయస్వామి పరమ భక్తునిగా అవతరించారు పూజారిగా విధులు నిర్వర్తించసాగారు వయస్సు పైబడి ఇటీవలే పరమపదించారు స్వామి పట్ల ఈ ప్రాంతం పట్ల ఆయనకు ఉన్న భక్తి శ్రద్ధలను భక్తులు నేటికీ గుర్తు చేసుకుంటారు రామ్ సింగ్ ఆత్మ ఇక్కడే సంచరిస్తుందని కొందరి భక్తుల నమ్మకం రామ్ సింగ్ కు జోడీగా ఫలహారి బాబా ఉన్నారు అన్నం తినరు కేవలం కొన్ని పండ్లు గోధుమ పిండి వంటకమైన చూర్ణము మాత్రమే తీసుకుంటారు వాహనం ఎక్కరు ఎంత దూరమైనా కాలినడకనే ప్రయాణిస్తారు జపాలి వచ్చి వెళ్లే భక్తులకు సహాయ సహకారాలు చేస్తుంటారు గర్భగుడిపై వర్ణరేకుల తాపడంలో ఆయన కృషి ఉందని అంటారు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ పద్దెనిమిదిన కొత్తగుడికి శంకుస్థాపన చేశారు పాత గుడి స్థానంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొత్తగుడికి కుంభాభిషేకం నిర్వహించారు విద్యుత్ సౌకర్యం కల్పించడంతో తుల రాకపోకలు పెరిగాయి రెండు వేల పదిహేడులో టీటీడీ దేవస్థానం పాలకవర్గం ఆలయ పుష్కరిణిని ఆధునీకరించారు నాలుగు వైపులా గ్రానైట్ రాళ్లతో మెట్లు నిర్మించారు ఆలయ ఆవరణలో బండలు పరిచి ఎత్తుపల్లాలు సరిచేశారు దీంతో ఆలయ పరిసరాలు కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి ఆ పక్కనే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రేకుల షెడ్డుల నిర్మాణం చేశారు శ్రీరామచంద్రులు బాలాజీ లక్ష్మి పద్మావతి గాయత్రీదేవి కొలువై ఉన్నారు పవిత్ర సాలగ్రామాలు వెలసి ఉన్నాయి ముద్దులు మూట కడుతున్న అక్కడి లడ్డూ కృష్ణుడికి గోకులాష్టమి రాత్రి విశేష పూజలు చేస్తారు మొదట ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆంజనేయ స్వామికి నైవేద్య సమర్పణ జరుగుతుంది ప్రతి ఏటా వైశాఖ బహుళ దశమి రోజు జరిగే హనుమంతు జయంతి ఇక్కడ పెద్ద పండుగ వాతావరణం తలపిస్తుంది కోనేటిలో కాళ్లు కడుక్కొని వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది దారి మొత్తం భక్తుల రాకతో కిక్కిరిసిపోతుంది హనుమాన్ దీక్ష దారులతో ఆలయ పరిసరాలు వర్ణాన్ని పులుముకుంటాయి భక్తుల పూజలు కేరింతలతో అడవి ప్రతిధ్వనిస్తుంది హనుమత్ జయంతి రోజు ఆలయాన్ని అందంగా అలంకరిస్తారు ఉదయాన్నే హతీరాం బాబాజీ మఠం తరపున మహ పరివారంతో విచ్చేసి ఆంజనేయ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు టిటిడి దేవస్థానం సైతం ఇటీవలే జపాలి ఆంజనేయస్వామికి వస్త్ర సమర్పణ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు స్వామివారి మూల విరాట్కు జయంతి రోజు అభిషేకాలు నిర్వహిస్తారు భక్తుల హనుమాన్ నామస్మరణతో ఆలయం హోరెత్తుతుంది అభిషేకానంతరం స్వామివారికి అలంకరణ చేస్తారు ప్రసాద కైంకర్యం జరుపుతారు భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు చలువలూరించే చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర పంచామృతం తీపి బూందీ వంటి ప్రసాదాల రుచి చూస్తే వదలం అటవీ ప్రాంతంలోని తీర్థజల కట్టెల వల్లనే అంత చక్కని రుచి వస్తుందని నిర్వాహకులు చెప్తారు తలపై కిరీటం భుజాన గధ వేషధానలో తిరుమలకు చెందిన చక్రవర్తి అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా హనుమాన్ జయంతి రోజు జపాలి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో హనుమంతుని వేషధారణలో కనిపిస్తున్నాడు శక్తివంతమైన జపాలి ఆంజనేయస్వామిని తిరుమల తిరుపతికి చెందిన భక్తులు విశేషంగా దర్శిస్తారు జపాలి హనుమాన్ మండలి సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఆలయ అభివృద్ధి ప్రచారంలో భాగస్వాములవుతున్నారు ఆలయ ప్రాంగణంలోని చెట్టు మొదలులో విఘ్నాధిపతి వినాయకుడు సహజసిద్ధంగా వెలసిన దైవకం జపాలి తీర్థానికి వచ్చే అడవి మార్గంలో సైతం సహజ శిలా రూప వినాయక ఆకృతి చూడవచ్చు సనాతన ధర్మం చెప్పినట్టు చెట్టు చేమ రాయి రప్పల్లో దైవత్వాన్ని దర్శించినట్లు కనిపిస్తుంది జయంతి రోజు ఇక్కడ హనుమతు దీక్ష విరమణ ఉత్సవం జరుగుతుంది రాష్ట్రం నలుమూల నుండి దీక్షా భక్తులు తరలి వస్తారు నలభై ఒక్క రోజుల మండల దీక్ష ఇరవై ఒక్క రోజుల అర్ధమండల దీక్ష పదకొండు రోజుల ఏకాదశ దీక్ష పోనిన దీక్షాదారులు స్వామి కృపతో తమ దీక్షాకాలాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి జపాలీ తీర్థంలో దీక్ష విరమణ చేస్తారు గురుస్వాముల సమక్షంలో తమ ఇరుముడులను విప్పదీస్తారు భక్తి శ్రద్ధలతో తలపై తీసుకొచ్చిన ఇరుముడిలో ఎండు కొబ్బరి కొబ్బరికాయ బియ్యం ఖర్జూరం తేనె నెయ్యి పచ్చివక్క పరిమళ ద్రవ్యం వంటి పదార్థాలు ఉంటాయి లోక కళ్యాణం కోసం హనుమద్ దీక్షా పీఠం ఆధ్వర్యంలో విశ్వశాంతి యజ్ఞం చేస్తారు తీర్థ ప్రసాదాలు ఆకాశాన్ని అంటే మహావృక్షాలు ఔషధ మొక్కలు మొగలి పొతలతో ఆ ప్రాంతం ఆహ్లాదపరుస్తోంది జపాలి గుడికి పశ్చిమంగా కొద్దిగా ఎగువన సీతాకుండమనే మనోహరమైన తటాకం వస్తుంది ఈ తటాకం ఒడ్డున మునులు సాధువులు జపాలు చేసుకునేవారు అంతేకాదు చిరుత పులులు పణుతులు దుప్పులు ఎలుగుబంట్లు అడవి పందుల వంటి వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చి వెళుతుంటాయి అడవిపాటులో కొంత ముందుకు వెళితే ధ్రువ తీర్థం దర్శనమైస్తుంది పురాణ పురుషుడు ధ్రువుడు ఇక్కడ కొంతకాలం తపస్సు చేశాడని ప్రతీతి ఈ ధ్రువ తీర్థం నుండి వెలువడే మూలికాభరిత ఔషధ దార అంతర్వాహినిగా సీతాకుండలంలోకి ప్రవహించి అక్కడి నుండి హనుమాన్ ఆలయాన్ని అర్ధప్రదక్షిణ చేసి గుడిముంగిట ఉన్న కోనేరు రామగుండంగా అవతారమెత్తుతుంది ప్రస్తుతం ఇక్కడి నుండి పైపుల ద్వారా యాత్రికులకు నీటి సౌకర్యం కల్పించారు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే తీర్థజలం ఆకాశగంగా డ్యామ్కు చేరుతుంది రామాయణంలో హనుమంతుడు గొప్ప జ్ఞాని ధ్యాని తపస్వి తేజస్వి భక్తికి శక్తికి సంకేతం భగవన్నామ స్మరణలో హనుమాన్ మేటి జపాలి తీర్థంలోనే కాకుండా తిరుమల క్షేత్రంలో పవన పుత్రునికి వివిధ చోట్ల ఆరాధన కనిపిస్తుంది తిరుమల స్వామివారి ముంగిట ముంగిటగల శ్రీవేడి ఆంజనేయ స్వామితో పాటు వేద పాఠశాలకు వెళ్లే దారిలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి సైతం భక్తుల రద్దీ ఇటీవల పెరిగింది హనుమంతునికి విశేష అలంకరణలు ఉత్సవాలు నిర్వహిస్తారు శ్రీ అభయాంజనేయ స్వామికి ఇటీవలే చిన్న ఆలయం వెలసింది నిత్య కైంకర్యాలు సాగుతూ ఉండడం విశేషం అలిపిరి తిరుమల నడకదారి మొదటి ఘాట్ రోడ్డు కూడలిలోని ఆకాశమంత ఎత్తులో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కూడా భక్తుల నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు తిరుమల బ్రహ్మోత్సవాలలో హనుమంత వాహన సేవ అపురూపం హరి అవతారమైన శ్రీనివాసుణ్ణి తన భుజాలపై మోస్తూ భగవద్భక్తిని హనుమంతుడు చాటుకుంటుంటాడు పద కవిత పితామహుడైన అన్నమయ్య సైతం ఆంజనేయ స్వామిని ఎన్నో సార్లు తన కీర్తనల్లో కొనియాడారు పసివాళ్ల నుండి పెద్దల వరకు అందరికీ ఆంజనేయ స్వామి అంటే ప్రీతి ఆనంద స్వరూపుడైన అంజనీ సుతునికి నమోవాకాలు వాయుపుత్రునికి వేల వేల దండాలు జై జాపాలి జై జై జాపాలి జై హనుమాన్ జై జై హనుమాన్